ఇక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఇక ఆన్లైన్ ముందుగా ఏఈ ఏఈఈ పరీక్షలకు అనుమతులు డిఓ గ్రూప్స్ మాత్రం ఆఫ్లైన్ లోనే నిర్వహణ షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 4 ఎగ్జామ్స్ వాయిదాపడ్డ పరీక్షలన్నీ మే జూన్ లోనే టీఎస్పీఎస్సీ నిర్ణయం ఇవాల రేపు అధికారిక ప్రకటన హార్టికల్చర్ ఎగ్జామ్ రీషెడ్యూల్ జూన్ 17న పరీక్ష ఇకపై మెజారిటీ రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది గ్రూప్స్ డిఓ మినహా మిగిలిన ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్ లోనే జరగనున్నాయి ప్రస్తుతం రద్దైన వాయిదాపడ్డ పరీక్షలను మే జూన్ లో నిర్వహించనున్నది దీనికి సంబంధించిన షెడ్యూల్ ను నేడు రేపు అధికారికంగా ప్రకటించనున్నది ఇక లక్ష అప్లికేషన్ దాటితే ఆఫ్లైన్ గతేడాది 17,000కు పైగా పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ 26 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో పాటు 7 పరీక్షలు నిర్వహించింది అయితే క్వశ్చన్ పేపర్ లీక్ తో వీటికి 4 పరీక్షలను రద్దు చేసింది సో టీఎస్పీఎస్సీ ఇప్పటికైనా కూడా మేల్కొల్సిన అవసరం ఉన్నది లక్షలాది మంది నిరుద్యోగులతో ఆటలు ఆడుకుంటా ఉన్నది గడ్డాలు విరిగినాయి కాయలు కాసినాయి సో ఇండ్లకు పోలేక ముఖాలు చూపట్లేక నిరుద్యోగ యువత అల్లాడుతా ఉన్నది ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ అశోక్ నగర్ ఇక్కడ హన్మకొండలో నయీం నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పొద్దున పోతే 6 గంటలకు అక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులు ఉంటారు కదా ఏది కోచింగ్ నిర్వాహకులు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పొద్దున 5 గంటలకు క్లాసులు స్టార్ట్ అవుతాడు వందలాది మంది వేలాది మంది దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో యాక్షన్ తీసుకోవాలి జనార్దన్ రెడ్డిని తప్పించాలి నిష్పక్షపాతంగా పరీక్షల నిర్వహణ పూర్తి చేసి నిరుద్యోగుల పొట్ట పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి